వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. నారాయణమూర్తి మత్కవచరత్నముచే పరిరక్ష చేసిన ఓ యదువీర, దేవతలు కీర్తించారు. మేఘసైన్యం పూర్తయిపోయింది, వర్ష ఆగిపోయింది, దేవేంద్రుడి గర్వభంగం జరిగింది. దేవేంద్రుని తల్లి అదితి మాత దేవేంద్రుడికి చీవాట్లు పెట్టింది. నాయనా, ఒక్క మాట అయినా నాకు చెప్పకూడదాను, కృష్ణుడిపై ఇటువంటి ప్రయోగం చేస్తానని, తప్పు చేశావురా బిడ్డ, వామనావతారంలో నిన్ను కాపాడి నీకు రాజ్యం ఇచ్చినటువంటి దేవదేవుడు ఆ కృష్ణ భగవానుడు, తప్పు చేశావని అదితి మాత యొక్క ప్రేరణతో దేవేంద్రుడు, కామధేనువు, ఐరావతము ఈ దేవతా పరివారంతో కూడా గోవర్ధన పర్వతానికి వచ్చేశాడు. వచ్చి కృష్ణ భగవానుడికి శరణాగతి చేశాడు. కృష్ణ వాసుదేవ, కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మ పుణ్యపురుష నిఖిలబీజ భూజాత్మక బ్రహ్మ, నీకు వందనంబు నిష్కళంక అంటూ పాదాల పైనబడ్డాడు. కృష్ణుడు తెప్పాడు, దేవేంద్ర ముల్లోకాధిపతిని అహంకరించవద్దు, నా యాజ్ఞ చేయుచుండుము, నీ ఇంద్ర పదంబునందు నిలువుము, మహేంద్ర స్త్రీ యుతుడవై మదింపకు, ఐశ్వర్యగర్వంతో ఎప్పుడు మదంతో ప్రవర్తించకు అని హితోపదేశం చేశాడు. అదితి మాత చెప్పింది, చేసిన తప్పు ప్రాయశ్చిత్తంగా కృష్ణుడికి పూజించునాయన. ఆ గోవర్ధన పర్వత పాదభాగంలో ఒక సింహాసనంలో కృష్ణుని కూర్చుండబెట్టి కామధేను యొక్క క్షీరంతో ఆకాశ గంగా జలంతో కృష్ణుడికి అభిషేకం చేశారు. స్వరభిక్షీరములన్ సురద్విపలతా సుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జననీ సన్నౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెను సుంపార గోవిందుడంచు రణాక్రంత విపక్షు పంకజ దళాక్షున్ సాధు సంరక్షణు. సాధు సంరక్షణుడైనటువంటి ధర్మ సంస్థాపనం చేయడానికి అవతరించిన ఆ సంపూర్ణావతారుని కృష్ణునికి కామధేను యొక్క పాలతో, ఆకాశగంగా జలంతో, దివ్యవస్తు సందోహంతో, అనేక సురభిళ ద్రవ్యాలతో అభిషేకం చేశాడు దేవేంద్రుడు. బృహస్పత్యాదులు వేదమంత్రాలు చదువుతూ ఉంటే ఆ అభిషేకాన్ని గోవింద పట్టాభిషేకం అంటారు పెద్దలు. నాయనా, నీవు గోవిందుడవే, గోపాలుడవు కాదు, సామాన్య గోపాలుడవు కాదు, గోపాలుని యొక్క అవతారంలో ఉన్నటువంటి గోవిందుడవు అని కీర్తించాడు దేవేంద్రుడు. అందుకని అది గోవింద పట్టాభిషేకం అయింది. ఈ ఏడేళ్ల బాలుడు ఇంత అద్భుతం చేశాడంటే లోకాలంతా వ్యాపించింది వార్త. ఇక కంసుడు ఉండలేకపోయాడు. ఈ కృష్ణుడు ఎందరిని పంపించినా వాడు చంపేస్తున్నాడు, అలా కాకుండా వాణ్ణే మధురా నగరానికి పిలిపించి చంపే ప్రయత్నం చేయాలి. ఎలాగా? అందరితో మంత్రులతో ఆలోచించాడు. ఇప్పుడైతే చిన్నవాడు ఏడేళ్ల బాలుడు, ఇంకా పెద్దవాడైతే బలం ఎక్కువ వస్తుంది, సులభంగా చంపేయచ్చు. మరి ఎవడన్నా వెళ్ళి పిలుచుకురావాలి బలరామకృష్ణుడిని, ఏదో ఒక రాజకార్యంతో పిలుచుకురావాలి అని ప్రశస్తమైన ధనుర్యాగం తలపెట్టాడు కంసుడు. ఆ ధనుర్యాగానికి రాజబంధువులందరినీ కూడా ఆహ్వానిస్తూ, నందుడు కూడా రాజబంధువు కాబట్టి, ఆ నందుని కుమారుడు ఈ కృష్ణుడు కాబట్టి బలరామకృష్ణుని కూడా తోడి తేవలసిందిగా ఒక మంచి రాయబారిని పంపించాలి. అంటే అప్పటికే మధురా నగరంలో ఈ బాలకృష్ణుని యొక్క లోకోత్తర వీరగాథా విశేషాలు విని, లీలా విభూతిని విని భాగవతోత్తములై భక్తిరసాన్ని పెంచుకున్నటువంటి యోగులు ఉన్నారు అక్కడ. అటువంటి యోగుల్లో అక్రూరుడు ఒకడు. ఈ అక్రూరుడు ఆయన పిలిచి చెప్పాడు కంసుడు, అయ్యా నువ్వు వెళ్ళి తీసుకురావాలి బలరామకృష్ణుడిని. అక్రూరుని ఆనందానికి అంతు లేదు. ఈ కంసుడిని అందరూ దుర్మార్గుడు అంటారు, కానీ నా పట్ల దుర్మార్గుడు కాదు వీడు. నాకెంత మంచి అవకాశం ఇచ్చాడు, ఎట్టి తపంబు చేయబడి ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులు అర్హులకు ఈవడనో తొలిబామునందు, నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రుడు యోగదృష్టులను పట్టకరాని ఈశ్వరుడి బ్రహ్మమయున్ హరి చూడగలిగాడు. నేను పూర్వజన్మలో ఏ పుణ్యం చేశానో, ఎంత చరిత్రతో భగవంతుని మెప్పించానో, ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడెనో ఈయనలా అనుకుంటున్నాడు అక్రూరుడు. నేను నా ముందు జన్మలో అర్హులకే ధనం ఇచ్చుంటానని. ఇవన్నీ చూసి మనం కూడా ఆచరించాలి కదండి అని ఆనందిస్తూ నగర ఆ బృందావనానికి ప్రయాణమయ్యాడు. వెళితే ఎక్కడ యశోదాదేవి నందుడు ఉండే ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో లేడు కృష్ణుడు. ఆవుల మందకు వెళ్ళాడండి, సాయంత్రం వస్తాడు. ఎక్కడొస్తాడో కాసుకొని కూర్చోన్నాడు దారిలో. ఇటే వెళ్తాడంటే కనపడలా. ఎక్కడున్నాడో ప్రతి ఇల్లు తిరుగుతున్నాడు అక్రూరుడు.
తిరుగుతూ ఉంటే ఒక ఇంటికి సంబంధించిన పశువుల పట్టణంలో ఉన్నాడు ఆయన. బలరాముడు కృష్ణుడు ఇద్దరు ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. కానీ నక్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రుడను దీనుదోహన వాటి గతులను ఆవులకు సేవ చేస్తున్నారు, ఆవులను రుద్దడం కడగడం ఈ పనులు చేస్తున్నారు. అలంకృతుల ఉద్యద్భాసులను పీత నీల నవీనోజ్వల వాసులను కుసుమ ఆరాధారుడన్ ధీరుడన్ వనితా కాముల కృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములను వెళ్ళి నమస్కారం చేశాడు. బలరామకృష్ణుడు పిలుచుకొచ్చారు అక్రూరుణ్ణి, స్నానం చేశారు, వార్త చెప్పాడు అక్రూరుడు. యశోదానందులు భయపడ్డారు, చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి యాగం ఏం చేస్తారు నాయన, పెద్దవాళ్ళు మేము వస్తామలేండి అన్నారు. కృష్ణుడు బాలకృష్ణుడు, అమ్మా అదెందుకు, మేము మాత్రం యజ్ఞయాగాదులు చూడకూడదా, మేము కూడా చూడాలి కదా యజ్ఞయాగాదుల్ని, మీరు వెళ్ళడానికి మేము అభ్యంతరం చెప్పం కానీ మేము మమ్మల్ని వెళ్ళనివ్వండి, పైగా కంసమహారాజు గారు మీకు అన్నగారని చెప్పుకుంటుంటావు నువ్వు యశోదాదేవికి, మరి నీకు అన్నగారైతే మాకు మేనమామ గారు అవుతారు కదా, ఒకసారి నాకు కూడా మా మేనమామని చూడాలందమ్మా. సరే పిల్లలంతా ముచ్చటగా అడుగుతుంటే పోరిళి అనుకున్న తల్లి. అక్రూరుడు వెంట పెట్టుకుని రథంలో వస్తూ ఉన్నాడు. బలరాముడు కృష్ణుడు పరివారం వెనక వస్తున్నారు. అక్రూరుడు ఆయనకు తెలుసు కృష్ణుడు భగవంతుడు అని, మనస్సులో శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం తప్ప ఆయనకు వేరే అనుసంధానమే లేదు. అలా అనుసంధానం చేస్తూ ఉంటే భక్తుడు వినిపిస్తుంది పరమాత్మకు ఎప్పుడు. కాబట్టి దారిలో వెళుతూ వెళుతూ ఉంటే ఒక మధురానుభూతిని ప్రసాదించాలనుకున్నాడు కృష్ణ భగవానుడు ఆ అక్రూరునికి. హఠాత్తుగా అక్రూరునికి దప్పిక వేసింది, నీళ్లు తాగాలనిపించింది. మంచి సరస్సు కనిపిస్తుంది పక్కన, స్వచ్ఛమైనటువంటి నీళ్లతో సరస్సు. బాలకృష్ణ, రథం ఒక క్షణం ఆపితే నేను వెళ్ళి నీళ్లు తాగొస్తాను ఆయన అన్నాడు. ఆపమన్నాడు సారథిని, తాగిరావయ్యా నీళ్లు అన్నాడు. వెళ్ళాడు. దోసిళ్లతో నీళ్లు ముంచుకోవాలని అలా చేతులు చాచి ఒడ్డుపై కూర్చుని చూస్తే లోపల చిత్ర విచిత్రమైన దృశ్యం కనిపిస్తూ ఉంది. ఆభోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని ఒలువవా అని. ఎంత నిరమేఘశ్యాముడై ఉన్నాడు, శేషతలముపై శనించి ఉన్నాడు. మేఘంబుపైనున్న మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి యొప్పు అని. లక్ష్మి వక్షస్థలంలో ప్రకాశిస్తూ ఉంది. ముసరి తేటులు ఇవ్వ ముఖ చతుష్కముగల తనయుడాడు బుడ్డు దమ్మివా అని. ఆయన నాభికమలల్లో ఒక పద్మము, ఆ పద్మంలో నాలుగు తలలు కలిగిన శిశువు ఒకడు ఆడుకుంటున్నాడు బ్రహ్మ. కదలిడ పదరమ క్రమ విశేషంబుల రవము చూపెడు నూపురములవా అని. కాళ్ళు ఆడిస్తున్నాడు అటు ఇటు, అందియలు ఘల్ ఘల్ ఉంటున్నాయి. జలజగర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైనవాని సౌందర్య ఖని అయినవాని ఒక్క పురుషవర్యుగాంచే. మహాసౌందర్యబంధురంగా ఉన్నాడు స్వామి. ఎన్ని అందచందాలో నింపుకున్నాడో అన్నమయ్య అంటాడు. నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు అంటాడు అన్నమయ్య. అది చూడరే మోహన రూపం పది కోట్లు కల భావజ రూపం అంటాడు అన్నమయ్య. అటువంటి మోహన రూపాన్ని చూస్తూ నిశ్చేష్టుడైపోయాడు. ఆయన కృష్ణుడే, ఆ శేషతలపై ఉన్నది కృష్ణుడే. సనక సనందనాది యోగులు కీర్తనం చేస్తున్నారు, దేవేంద్రాదులు కీర్తనం చేస్తున్నారు, శేషతల్పం కనిపిస్తూ ఉంది, బ్రహ్మ కనిపిస్తున్నాడు. అంతా ఆ ముఖారవిందం కృష్ణుడిదే. రథంలో చూశాడు ఒకసారి కృష్ణుడి ముఖం. కంటిన్ తొంటి రథంబుపై జలములన్ కంటిన్, ఏమిటి ఆశ్చర్యము అని ఆ దృశ్యాన్ని చూస్తాడు. ఒకసారి కృష్ణుడిని చూస్తాడు రథంలో. నాలుగైదుసార్లు అలా చూసేసరికి కృష్ణుడు, ఏమిటి స్వామి ఇంకా నీళ్లు తాగలేదా, తాగి తొందరగా రండి అన్నాడు. మళ్ళీ కనపడ చూస్తే ఇదొక మధురానుభూతి అనుకుని భక్తులకు ఈ అనుభూతులు పరమాత్మ ఇస్తూ ఉంటాడు. ఆయన ఉనికిని చాటుతూ ఉంటాడు, నాపై విశ్వాసం ఉంచండి నేనున్నాను అని చూసుకుంటూ ఉంటాడు. వెంటనే వచ్చి రథంలో కూర్చున్నాడు. మధురానగర పొలిమేరలోకి వెళ్ళింది రథం. కృష్ణుడు బలరాముడు రథం దిగేశారు. అక్రూర మహాశయ, మీరు వెళ్ళి మా మామగారికి చెప్పండి మేము వచ్చేసామని, రేపు ఉదయం ధనుర్యాగ సమయానికి వచ్చేస్తాం అంతఃపురానికి, ఈరోగా సాయంత్రం ఈ రాత్రికి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అందరినీ పలకరించుకొని మా పొలం చూసుకొని వచ్చేస్తామన్నారు. అక్రూరుడు వెళ్ళి చెప్పాడు. వచ్చేశారండి వాళ్ళు, నగరంలో దిగారు, ఎవరో తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పలకరించొస్తాను, ఉదయం యాగ సమయానికి అక్కడికి వచ్చేస్తా ఉన్నారు. ఇదేమిటయ్యా, నిన్ను తీసుకున్న అంతఃపురానికి కదా, ఈ రాత్రికే వాడిని చంపేసుండేవాడు ఇక్కడ మేము. వాడు చాలా జాలం నేర్చినవాడుగా ఉన్నాడే, ఇక్కడికి వచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడు అనమాట నగరంలో అని. ఎక్కడుంటాడు ఆ కృష్ణుడు, ఎలా ఉంటాడు, తిరుగుచు
కుడుచుచు అరుగుచు కూర్చుండి లేచుచు అనవరతమ్మున్ హరి తలచి తలచి జగమున్ హరిమయముగు చూచే కంసుడు ఆరణ్యలుకన్. ఆయన శయ్యామందిరంలో పనుకున్నాడనే మాటే కానీ హఠాత్తుగా వేస్తే ఎక్కడున్నాడు కృష్ణుడు? ఈ సమయంలో ఎవరింట్లో ఉంటాడు వీడు? అదే స్మరణ. శ్రవణరంధ్రమున ఏ శబ్దంబు వినబడు అది హరిరవమని ఆలకించు. ఏదైనా చిన్న శబ్దం వింటే సరే ఓ కృష్ణుడు వస్తున్నాడా అక్కడ చూస్తాడు. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరి కరాఘాతమో అనుచునులకు. అలా నడుస్తూ ఉంటే ఏదైనా తగిలితే చాలు శరీరానికి, కృష్ణుడు వచ్చేసాడు ఎక్కడికి అంటాడు. అంటే ఆ రాత్రంతా కృష్ణ స్పృహ, కృష్ణ వైరంతో అయినా సరే వాడు ఆ కృష్ణునే స్మరిస్తూ ఉన్నాడు. తెల్లవారితో స్నానాదులు చేసుకొని ధనుర్యాగానికి సిద్ధమై కృష్ణుడెక్కడా కృష్ణుడెక్కడా వచ్చి కొలువుకుటలో సింహాసనం కూర్చున్నాడు. వాడు అంతఃపురంలో ప్రవేశించిన కొరది వాడికి ఎన్ని విఘ్నాలు కలిగించాలనో, ఏ విధంగా సంహరించాలనో వ్యూహాలు పన్నాడు. ఆ రాత్రి సుధాముడు అనే భాగవతోత్తముని ఇంటికి వెళ్ళాడు కృష్ణుడు. అప్పటికే ఆ భక్తుడు ఈ కృష్ణ భగవానుడి రూపం ఎలా ఉంటుంది అని ఊహించుకొని ఒక మూర్తిని తన ఇంట్లో ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు పుష్పమాలలు అలంకరించి అర్చన చేసుకుంటున్నాడు. చూస్తే కృష్ణుడు వెళ్ళి చూస్తే ఆ మూర్తికి తనకు ఏం భేదం లేదు, అంత మనోజ్ఞంగా ఉంది ఆ మూర్తి. ఏం కావాలి స్వామి మీకు అడగండి అన్నాడు. ఆయన కోరాడు వరము, నీపాద కమల సేవయు నీపాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయ్యును తాపస మందార మాకు దయసేయగది. నాకు ఎప్పుడు నీ పాదకమలాలు సేవించే భాగ్యం కావాలి, నీ పాదకమలాలు సేవించేవాడితోనే నాకు స్నేహం కావాలి, నా భవబంధాలు నశింపచేయి స్వామి, ఇదే వరం. తథాస్తు అని ఆయనకు అఖండ సంపదలు కూడా అనుగ్రహించి అలా ఆ ఊళ్ళో కొంతమందిని పలకరించి రాచవీధిలో వస్తున్నారు ఉదయం. కృష్ణుడు బలరాముడు కొంత పరివారం పిల్లలు గోపాలకులు వస్తూ ఉంటే కంసమహారాజు గారి యొక్క చాకలు ఎదురుగా వచ్చాడండి. కంసమహారాజు గారు ధరించే వస్త్రాలన్నీ కూడా బాగా చెరువు చేసి వాడు శుభ్రం చేసి ఎత్తుకొస్తున్నాడు పెద్ద మూట. వాడిని ఆపాడు కృష్ణుడు. మేము కంసమహారాజు గారికి దగ్గర వాళ్ళం, బంధువులం, యజ్ఞానికి వచ్చాం. మరి ఎప్పుడూ మా ఊళ్ళో వేసుకున్న బట్టలు ఇలా వెళితే ఎట్టండి యజ్ఞానికి? మాకు మంచి బట్టలు కావాలి కదా, ఆ మూట తెచ్చి ఆ బట్టలు మాకు కొన్ని మాకు ఇవ్వండి అన్నాడు. చాకలవాడి కోపం వచ్చింది. కంసమహారాజు గారి యొక్క చాకలను నేను, నన్ను వీడు నిలబెట్టి మాట్లాడిస్తున్నాడే, వాడికి అహంకారం. ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకీనోపుని మీరులు కట్టంబోలుదురే పయో దది ఘృత గ్రాసంబూలను క్రొవ్వి మీకిట్టాడంగా చనిగాక గొల్లలకు మీకిబ్బంగి నూరాడిని కట్ట ప్రాణము కోల్పోయిను సుమి కంసోద్ధతిన్ బాలక. ఒరే బాలుడా ఇంత లేవు నువ్వు, నీకు మహారాజు గారు గట్టే వస్తాడు కావాలా? ఒక్క మాట మహారాజు చెవులు వేశానంటే నీ ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి, జాగ్రత్త తప్పుకో అన్నాడు. కృష్ణుడు అలాగట్రా అని ఒక్క ముష్టిఘాతం వేశాడు, మూర్ఛలు కింద పడిపోయాడు. ఆ చాకలవాడికి పక్కన ఇంకొక చాకలవాడు ఉన్నాడు చిన్నవాడు. అయ్యా నా తప్పేం లేదు, నేను వాడికి చెప్తూనే ఉన్నా ఇమ్మని, వాడు ఇవ్వలేదు, నా తప్పు లేదన్నాడు. నీ తప్పేం లేదు లేరా, నేను చూస్తున్నాను. వాడన్నీ మూట్లో నుంచి తీసిచ్చేసాడు బట్టలు. కారుణ్యంబున వాణిగైకుని అలంకారంబు గావించి శృంగారోదంచిత దిగ్గజేంద్ర కలభాకారంబులంబుల్చిరా సూరులు మాధవుడంత వాయకుని శుశ్రూషన్ కడుం ప్రీతుడై సారూప్యంబును లక్ష్మీయున్ వసయే ఐశ్వర్యాను సంధాతయ్యి. ఆ చాకలితో ఉన్నటువంటి మరొక చిన్న చాకలి వాడికి అభీష్ట సిద్ధి ప్రసాదించాడు, వాడికి ఐశ్వర్యం ప్రసాదించాడు కృష్ణుడు. వాడు ఊహించలేదు, రక్తరాశులతో ఆనందంగా వెళ్తున్నాడు వాడు. ధనుర్యాగశాలలో ప్రవేశించారు వీళ్ళు. ఒక కురూపి అనాకారి చూడ్డానికి కుబ్జ, ఆమె ఒక చిన్న పళ్ళెములో గంధము పుష్పాలు పెట్టుకొని బలరామకృష్ణుడికి స్వాగతం నిలుచుకొనుంది. చాలా కురూపి, ఆమెలో ఏమాత్రం అందచందాలు లేవు. కానీ కృష్ణుడు కరుణాసముద్రుడై ఆమె దగ్గరికి వెళ్ళి ఆ గంధం తీసి బొట్టు పెట్టుకొని బలరామునికి బొట్టు పెట్టుకోమని చెప్పి ఆ పుష్పాలు తీసి చెవిలో చెరువుకొని కుబ్జను పలకరించాడు. ఆ కుబ్జ ప్రవశించిపోయింది. కృష్ణ నన్ను ఎంత ఆప్యాయంగా నువ్వు పలకరిస్తావు అనుకోలేదు తండ్రి, నువ్వు నేను పట్టుకున్న పళ్ళెములో గంధాన్ని స్వీకరించావు, పుష్పాన్ని స్వీకరించావంటే గంధము పుష్పములు ఇవ్వడం అన్నది మహా ఐశ్వర్యదాయకమైనటువంటి అంశము అని ఆ కుబ్జను ఒకసారి స్పృశిస్తే
గంధర్వకాంతలాగా మారిపోయింది ఆమె. అలా అనుగ్రహించాడు. ఆమె తప్పుకున్నది కొందూరం వెళ్ళాడు. వెళితే ఒక పెద్ద ధనువు అలంకరించున్నారు అక్కడ, ధనుస్సు. ధనుర్యాగం కదా, స్వాగత ప్రదేశం చక్కని. ఇది ధనుర్యాగం అని తెలియడానికి చాలా అందంగా ఉంది ఆ ధనువు. కృష్ణుడు వెళ్ళి ఏమిటి ధనువు అని అట్లా పట్టుకున్నాడు. బంధుల్మేళన వామహస్తమున చాపంబెత్తి మౌర్వీరతా సంధానం పునరించి కొంచెపు తెగను శ్రద్ధించుచున్ ధీరతా సింధుండాహరి దాని ఖండితముగా చేసన్ జనులు చూడగా గంధేవంబు రసాల దండమురుగన్ ఖండించు చందంబునన్. మదించిన ఏనుగు తండంతో పెద్ద చెరుగడ రెండుగా విరిచినట్టు కృష్ణుడు ఆ ధనుస్సుని విరిచినాడు. అందరూ అది ధనుస్సు, యాగం యాగానికి సంబంధించిన పవిత్ర వస్తువు అని వించేశాడే అంటున్నారు. మరించిన ఏనుగుతో ఒకడు వస్తున్నాడు తొక్కించడానికి. వాడికి చెప్పాడు కృష్ణుడు మర్యాదగా, ఒరే పక్కకు తీసుకో, ఓరి కుంజరపాల మా దశకు ఈ ఉజ్జన్ మరేభేంద్రమున్ ప్రేరేపం పనిలేదు, త్రిప్పు మరళం మర్యాదగా తిప్పరా అన్నాడు. త్రిప్పకపోతే గంభీరోగ్రాసరి ముష్టితుల్యఘతులన్ నిన్ను శిక్షిస్తానన్నాడు. వాడు చిన్న చిన్న బాలుడవు, నీ వారిని శిక్షించేది అని ఏనుగు నడిపై దాన్ని నడిపాడు. ఎవరూ ఊహించని రీతిలో కృష్ణుడు కాలం దృక్కి సలీరుడై నగవుతో కంఠీరవేంద్రాకృతిన్ కేరణ్ దంతన భీషణ దంతములు పెరిగి ఆ మదించిన ఏనుగుని దగ్గరికి వెళ్ళి కాలుతో తొక్కాడు. ఇట్లా ఏనుగు కాలు కింద పడిపోయింది. ఏనుగు పండిన వెంటనే పోయి దంతాలు లాగేశాడు. రెండు దంతాలు లాగి ఒక దంతం బలరాముడికి ఇచ్చాడు. ఆ దంతాన్ని గదాదండలాగా చేత పట్టుకున్నాడు. ఒక దెబ్బ కొట్టాడు ఆ మావటివాడిని, కింద పడిపోయాడు వాడు. కంసమహారాజు చెప్పారు, ఏమిటండి వాడు ఏనుగుని చంపేశాడు, మావటివాడిని చంపేశాడు, ధను విరిచేశాడు. వాడు పట్టుకున్న వెంటనే కుబ్జ అందంగా మారిపోయింది. చాణూర ముష్టికుడు సిద్ధం చేయండి, మల్ల యుద్ధానికి రమ్మనండి వాడిని. చాణూరుడు ముష్టికుడు, ముష్టికుడు బలరాముడితో చాణూరుడు కృష్ణుడు తలపడ్డారు. ఎక్కువ సమయం ఇవ్వాల, అలవోహగా చంపేశారు వాడిని. కంసుడు నోరు వెళ్ళబెట్టి ఇది కళ నిజమా, ఇంత భయంకర అవస్థాతో చంపేశారు వీళ్ళు అని ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఒక్కొక్క సోపానమే ఎక్కి ఎక్కి కృష్ణుడు పక్షేంద్రుం నొరగంబు బట్టు విధమొప్పన్ కేశబంధంబు లోకక్షుభంబుగా బట్టి మౌలిమణులు ఆకల్పాంత వేళ పత నక్షత్రంబుల భంగిరాల రణవిన్యాసంబు సంధించి రంగక్షోణిన్ పడదృబ్బి చంపెను వ్యసన్ కంసున్ నృపోత్తంసునిన్. పోయి ఆ జుట్టు పట్టుకున్నాడు కంసుణ్ణి, తలపాగా చేతికొచ్చింది. ముత్యాలు అలంకరింపబడి ఉన్నాయి. ఆ ముత్యాలన్నీ కూడా రాలి వరుసగా రాలి పడుతూ ఉన్నాయి. అలా పట్టి లాగాడు కృష్ణుడు, కింద పడిపోయాడు కంసుడు. పైన కూర్చొని గొంతు నుండి చంపేశాడు. గొంతు నుడుతూ ఉండగా కంసుడు కృష్ణుడినే చూస్తూ ప్రాణం వదిలాడట. రోష ప్రమోద లీలా భాషాసన పానగతుల పాయక చక్రిన్ దోషగతి అయిన చూచి విశేషమతిని కంసుడు అతని చెంది నరేంద్ర. ఆ కృష్ణుడి ముఖారవిందాన్ని చూస్తూ 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 ప్రాణం వదిలాడు కాబట్టి వాడికి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరింపజేశాడు కృష్ణుడు. అలా కంసుడిని సంహరించాడు. కంసుడిని సంహరించి దింధిందిమి ధ్వానాలు మంగళవాద్యాలు మ్రొగుతూ ఉన్నాయి యాగశాలలో. శ్రీకృష్ణుని దిగ్విజయగానం దేవతలు చేస్తున్నారు, రంభాదికాంతలు నాట్యం చేస్తున్నారు. హఠాత్తుగా కోలాహలము సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ ఈ కోలాహలము ఈ సందడి ఏమీ పట్టించుకోలేదు బాలకృష్ణుడు. అన్నగారిని తీసుకొని సరాసరి దేవకీ వసుదేవులు ఉన్నటువంటి కారాగారం గది దగ్గరికి వెళ్ళాడు. ఆ కారాగారం తలుపులు తీసి తల్లిదండ్రులు తీసుకొచ్చాడు బయటికి. తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరించి, ఎప్పుడో మిమ్మల్ని రక్షించుండవలసింది ఈ కారాగారం నుంచి, ఆలస్యం చేశాం, మన్నించండి ప్రార్థించాడు. దేవకీ వసుదేవుల ఆనందానికి అంతులేదు. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళారు. కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజు గదిలో ఉన్నాడు. ఆయన్ను బంధవిముక్తుడిని చేశారు. బంధవిముక్తుడిని చేసి ఒక శుభముహూర్తం చూచి ఉగ్రసేన మహారాజుకు మథురా నగరానికి పట్టాభిషేకం చేశారు. ఆయనే చక్రవర్తిగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఉద్ధవుని యోగక్షేమాలు తెలుసుకోవాల్సిందిగా బృందావనానికి పంపించి, అక్రూరుని హస్తినాపురానికి పంపించి పాండవుల యోగక్షేమం తెలుసుకోవాల్సిందిగా అంటే శిష్ట రక్షణ తాత్పర్యంలో మునిగాడు. దేవకీదేవి ఆనందానికి అంతులేదు. ఎంత కాలం తర్వాత బిడ్డను చూసుకున్నది, ఇంత ప్రయోజకుడై వచ్చాడు బిడ్డ, ఏడేండ్ల బాలుడు, హత్తుకున్నది ఆనందించినది, అడిగింది, నాయన చదువుకున్నావా అని. చదువుకునేది ఎందుకమ్మా, బ్రహ్మాండంగా వేణుగానం చేస్తాడు, సంగీతం గొప్ప సంగీతము నాట్యము, ఆయనకు రాని విద్యలేముంది అన్నారు గోపాలకులు. అలా కాదు నాయన, మనం నేర్చుకునే విద్య కాదు, గురువుగారి దగ్గర నేర్చుకోవాలి అని అవంతి నగరంలో
ఒక గురుకులం నడుపుతున్నటువంటి సాందీపని ఆశ్రమంలో చేర్చి 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నారు బలరామకృష్ణుడు. వేదశ్రేణి, తదంగ కంబులు, ధనుర్వేదంబు, శాస్త్రంబు, మన్వాది వ్యాహృత ధర్మశాస్త్రములు, ఉద్యన్యాయము అని చెప్పే ఆ భూదేవాగ్రణి రామకృష్ణులకు సంపూర్ణ ప్రమోదంబునను. సాందీపని ఇవన్నీ చెప్పాడు బలరామకృష్ణుడికి. గురుదక్షిణ చెల్లించాలి అడిగారు. అయ్యా, ఎప్పుడో హిమోత్తరత ప్రాంతాలలో ప్రభాస తీర్థంలో మునిగినటువంటి బిడ్డ ఈ సాందీపని కుమారుడు మళ్ళీ లేవల అలా మునిగిపోయాడు. ఎక్కడున్నాడో నా బిడ్డను తెచ్చి నాకు ఇస్తారా తండ్రి, మీరే అవతార పురుషులని చెప్తారే అని అడిగాడు ఆ గురువుగారు. సంయమనీపురానికి వెళ్ళి యమధర్మరాజుతో సంప్రదించి ఆ బిడ్డను తీసుకొచ్చి ఇచ్చి గురువుగారికి ఇచ్చి గురుదక్షిణ చెల్లించి మళ్ళీ మధురా నగరానికి చేరుకున్నారు బలరామకృష్ణుడు.